హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదో స్కందం 9వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి, అంతేనండి, అవును ప్రభుజీ, 19 నుంచి. 19 నుంచి ఈరోజు చూద్దాం మాతాజీ. సో ఇప్పటివరకు కూడా మనం దామోదర లీలని చర్చిస్తున్నాం. సో దామోదర లీల అనేటువంటిది చాలా బెస్ట్ లీల. సో భగవంతుడు తన సర్వశక్తి సంపన్నుడుగా చూపించుకోకుండా సామాన్యమైనటువంటి బాలుడుగా ఆయన చేస్తున్నటువంటి లీల. ఓకే, సో ఈ లీల ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఈ లీలలో భగవంతుడి కంటే కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క స్థాయిని పెంచి మరీ చూపిస్తున్నారు భగవంతుడు దామోదర లీలలో. ఎందుకంటే మనం అందరం భగవంతుణ్ణి దేవాది దేవుడుగా, సో తనకంటే శక్తివంతుడు లేనటువంటి వాడిగా మనం అందరం కూడా భగవంతుణ్ణి స్వీకరిస్తాం. కానీ అదే భగవంతుడు భక్తులకి ఇచ్చేటువంటి స్థాయి భగవంతుడి కంటే పై స్థాయి. స్వయంగా భక్తుడే భగవంతుణ్ణి కూడా బంధించగలడు, శిక్షించగలడు అనేటువంటి లీలని చూపిస్తున్నారు. ఇంతకుముందు చాలా చిన్న వయసులోనే రాక్షసులను చంపేశారు, పోతుని చంపేశారు, తృణావర్తుని చంపేశారు, శకటాసురుణ్ణి చంపేశారు, చాలా అవలీలగా చంపేశారు. పూతన వచ్చినప్పుడు కానీ, తృణావర్తుడు వచ్చినప్పుడు కానీ, శకటాసురుడు వచ్చినప్పుడు కానీ శ్రీకృష్ణుడు ఏమన్నా భయపడ్డారా? శ్రీకృష్ణుడు ఏమన్నా భయపడ్డారా? కొంచెం కూడా భయపడలేదు. కానీ ఈ లీల మొత్తంలో శ్రీకృష్ణుడు ఒక భక్తుడిని చూసి భయపడుతున్నారు, ఒక భక్తురాలను చూసి భయపడుతున్నారు. సో అంత పెద్ద రాక్షసుల్ని సునాయాసంగా చంపినటువంటి ఆయన తన భక్తురాలైనటువంటి యశోదామాత చేతిలో ఉన్నటువంటి చిన్న కర్రం చూసి భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు. సో అది ఆయన యొక్క లీల యొక్క గొప్పతనం. దయచేసి మ్యూట్ చేయండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ, ఓకే. సో ఈ విధంగా ఈ లీలని మనము ఇప్పటి వరకు కూడా విన్నాము. శ్రీకృష్ణుడు వెన్నని దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది, అయినా సరే యశోదామాత ఏమీ మందలించలేదు. ఇక శ్రీకృష్ణుడికి సేవ చేస్తున్నటువంటి యశోదామాత సేవ నుంచి విరమించేసరికి శ్రీకృష్ణుడికి కోపం రావడం, అక్కడ ఉన్నటువంటి కుండను పగలగొట్టి వెళ్ళిపోవడం, ఆ తర్వాత యశోదామాత కృష్ణుడే చేశారు అని చెప్పి తెలుసుకొని చొరవ తీసుకొని కృష్ణుడి వెంట రావడం, ఆ గదిలో కోతులకి పంచుతున్నటువంటి వెన్నని పంచుతున్నారు. సో యశోదామాత ఎలా అయినా సరే నేను ఇక్కడే ఉంటే కొట్టేస్తుంది, నన్ను మందలిస్తుంది అని చెప్పేసి భయపడి ఆయన ఏడ్చుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే వీధిలోకి వెళ్ళిపోయారో అప్పుడు ఇంకా యశోదామాత పరువు కోసమైనా సరే ఏమీ చేయదు నన్ను అని అనుకున్నారు. కానీ యశోదామాత వెంట పడుతూనే ఉంది. సో వెంట పడుతూ శ్రీకృష్ణుని వెంటాడుతూ ఉంది. కానీ శ్రీకృష్ణుడు చాలా జాగ్రత్తగా యశోదామాత కంటే చాలా దూరంలో ఉండి మళ్ళీ తిరిగి యశోదామాత కృష్ణుడిని పట్టుకోనంత దూరం మెయింటైన్ చేస్తూ పరిగెత్తుతూ ఉన్నాడు. అలాంటి శ్రీకృష్ణుడు ఎంత దూరంలో ఉంది యశోదామాత, నేను క్షేమంగా ఉన్నానా లేదా, యశోదామాత పట్టుకోనంత దూరంలో ఉన్నానా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం వెనక్కి తిరిగి చూడగానే యశోదామాత పట్టుకోవడం జరిగింది. సో యశోదామాత మీద కోపం వచ్చినటువంటి శ్రీకృష్ణుడు పరిగెడుతూ ఉంటే యశోదామాత ఆయన పరిగెట్టకుండా ఆయన్ని ఒక రోటికి బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆమె తీసుకొచ్చినటువంటి తాడు శ్రీకృష్ణుడి యొక్క చుట్టుకొలతకి సరిపోలేదు, అందుకనే ఒక 2 అంగుళాలు తగ్గిపోయింది. సరే అని ఇంకొక తాడు తీసుకొచ్చారు. సో ఆ తాడును కూడా ఈ తాడుకి జత చేసి కడితే కూడా మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. సో ఈ విధంగా ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా కానీ శ్రీకృష్ణుడిని కట్టేయలేకపోయింది. సో ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఒక్కొక్క రకంగా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తూ ఉంటుంది. సో సత్య సంకల్ప శక్తి అంటారు దీన్ని. సత్య సంకల్ప శక్తి అంటే భగవంతుడు ఏదైనా సంకల్పం చేసుకున్నారు అంటే ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సంక ఈ ఈ సత్య సంకల్ప శక్తి. సత్య సంకల్ప శక్తి ఏంది? కృష్ణుడు కట్టబడాలి అని అనుకోలేదు. కృష్ణుడు యశోదామాత కడుతుంది కానీ తను కట్టబడాలి అని అనుకోలేదు, అందుకని సత్య సంకల్ప శక్తి ఏం చేస్తుంది? కట్టనీయకూడదు చేస్తుంది. సో ఎప్పుడైతే ఇంకా శ్రీకృష్ణుడు యశోదామాత మీద కరుణ చూపించి సరే యశోదామాతని కట్టనిద్దాము అని అనుకున్నారు,
వెంటనే సత్యసంకల్ప శక్తి ఉపసంహరించేసుకుంటుంది. ఉపసంహరించుకొని కరుణాశక్తి మొదలవుతుంది. కరుణాశక్తి మొదలవడం వలన యశోదామాత చాలా ఈజీగా ఆయన్ని బంధించగలుగుతుంది. సో ఈ లీలలో ఇంకొక విషయం ఏమిటి అనంటే, కృష్ణుడు తన ఏదైనా సంకల్పం తీసుకున్నా, కృష్ణుడు తన ఏదైనా కోరుకున్నా, ఒకవేళ భక్తుడు కోరికకి గనక కృష్ణుడు కోరిక విరుద్ధమైంది అయినట్లయితే, కృష్ణుడు తన కోరికను కూడా పక్కన పెట్టేస్తారు, భక్తుడు కోరికను తీర్చేస్తారు. సో ఏ విధంగా అయితే యశోదామాతతోటి శిక్షింపబడాలి అని ఆయన అనుకోలేదు, ఏడుచుకుంటూ పరిగెడుతున్నారు. పైగా తనకున్నటువంటి ఈ సంకల్పం వల్ల సత్య సంకల్ప శక్తి జాగృతమై ఈ సత్య సంకల్ప శక్తి యశోదామాతని కృష్ణుడికి కట్టకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది కూడా. అయినా సరే తన సంకల్పాన్ని కూడా పక్కన పెట్టేశారు కృష్ణుడు. ఎప్పుడైతే సంకల్పాన్ని ఉపసంహరించుకున్నారో, ఎందుకు ఉపసంహరించుకున్నారు, తన భక్తురాల్ని గెలిపించాలి అని అనుకున్నారు, ఓడించాలి అని అనుకోలేదు, తన భక్తురాల్ని గెలిపించాలి అనుకున్నారు. తన భక్తురాల్ని గెలిపించడం కోసం తన సంకల్పాన్ని పక్కన పెట్టారు, తన గెలుపును కూడా పక్కన పెట్టేశారు, పెట్టేసి బంధింపబడ్డారు. సో అంతవరకు మనము నేను చూసాము. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు ఈ లీలలో ఇంకా మిగిలినటువంటి పాట అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మనము ఈ అధ్యాయం 9వ అధ్యాయం కంప్లీట్ చేసుకొని 10వ అధ్యాయం యమలార్జున భంజనము అనేటువంటిది కూడా మనం చూద్దాం. వీళ్ళు యమలార్జున భంజనం అంటే ఇది వీళ్ళు కుబేరుడి యొక్క ఇద్దరు పుత్రులకి జరిగినటువంటి శాపం. ఆ శాపం కారణంగా వాళ్ళు ఏ విధంగా నందమహారాజు యొక్క పెరట్లో చెట్లుగా మారిపోయారు, యమలార్జున చెట్లుగా మారిపోయారు. మళ్ళీ వాళ్ళని చూసి శ్రీకృష్ణుడు ఏ విధంగా కరుణను చూపించారు వాళ్ళ మీద అనేటువంటిది ఈ యమలార్జున భంజనం అనేటువంటి లీలలో మనకు వస్తుంది. ఓకే, 19వ శ్లోకం మంగతాయారు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. సందర్శితాహ్యంగా హరిణా భృత్స్యవశ్యత. ఏవం సందర్శితాహ్యజ్ఞా హరిణా భృత్స్యవశ్యత. శోభసేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే. సౌసేనాపి కృష్ణేన యథేజ్యం సేశ్వరం వశే. ప్రభుపాదులవారి భావము, పరీక్షన్ మహారాజా, శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో పాటు ఈ సమస్త విశ్వము దేవదేవుని ఆధీనంలోనే ఉన్నది. అయినను అతనికి ఒక దివ్య లక్షణం ఉన్నది. అది ఏమనగా, అతడు భక్తులకు వసుడవుచుండెను. ఈ లీలయందు శ్రీకృష్ణుడు దానినే ఇప్పుడు ప్రదర్శించెను. ప్రభుపాదుల వారి భాష్యం, శ్రీకృష్ణుని యొక్క ఈ లీలను అర్థము చేసుకోవటం అతి కష్టము, కానీ భక్తులు దీనిని అర్థము చేసుకొనగలరు. అందువలన దర్శయం యస్తద్వాం లోకే ఆత్మనో భక్తి వస్తాం వశ్యతం అని భాగవతము 10.11.9 చెప్పబడినది. భక్తునకు వశమొకటైనటి దివ్య లక్షణమును భగవానుడు ప్రదర్శించాడు. బ్రహ్మ సంహిత 5.35 ఇట్లు చెప్పబడినది. ఏకోపస్య రజితం జగద్దండ కోటి యచ్చక్తిరస్తి జగద్ద జాయయదంతం అండానంతరపాణుచయాతరద్దం గోవిందమాది పురుషం తమహం భజామి. తన అంశమగు పరమాత్మ రూపమును భగవానుడు దేవతలతో పాటు కూడా సమస్త విశ్వములను నియంత్రించును. అయినను అతడు భక్తునికి వశమొకటకు అంగీకరించును. భగవానుడు మనస్సు కన్నను వేగముగా చరించగలడని ఉపనిషత్తుల్లో తెలపబడినది. కాని యశోదచే బంధింపబడకోరినప్పటికీ చివరికి అతడు పరాజితుడై ఆమెకు చిక్కుబట్టు మనం ఇచ్చట గాంచవచ్చును. లక్ష్మీ సహస్ర శత సంభ్ర సేవ్యమానం. శ్రీకృష్ణుడు లక్షల కొలది లక్ష్ములచే సేవితుడగును. అయినను అతడు భేదవాని వలె వెన్నను దొంగలించను. సకల జీవులను నియంత్రించడు యమరాజు శ్రీకృష్ణుని ఆజ్ఞకు భయపడును. కాని ఆ శ్రీకృష్ణుడే తల్లి చేతిలోని బెత్తమునకు జడియును. ఆ భక్తునకిట్టి పరస్పర విరుద్ధములు అర్థము కావు. కానీ విశుద్ధమగు కృష్ణ భక్తి ఎంత శక్తిపూర్వము పూర్ణము భక్తుడు ఎరుగజాలును. అది ఎంత శక్తిపూర్ణముగా విశుద్ధ భక్తునకు శ్రీకృష్ణుడే స్వయముగా వశమగును. భృత్యవశ్యత అనగా అతడు సేవకునికి వసడగుచున్నాడని కాదు, సేవకుని యొక్క విశుద్ధ ప్రేమకు అతడు వసుడవుచున్నాడని దాని భావము. శ్రీకృష్ణుడు అర్జున రథసారథి అయ్యనని భగవద్గీత 1.21 చెప్పబడినది.
సేనయోరుభ్రయజ్ఞే రథం స్థాపయేమచ మీ అచ్యుత కృష్ణ, నీవు నా రథసారథివైన నా యాజ్ఞలు నెరవేర్చడానికి అంగీకరించితివి. ఇప్పుడు నా రథమును ఇరుసేనల నడుమ నిలుపుమని అర్జునుడు అతన్ని ఆజ్ఞాపించెను. శ్రీకృష్ణుడు వెంటనే ఆ ఆజ్ఞలను అమలుపరిచాను. ఇది చూచి కృష్ణుడు కూడా అసతంత్రుడే అని కొందరు వాదించిన అవకాశం కలదు. కానీ అది కేవలం అజ్ఞానం మాత్రమే. శ్రీకృష్ణుడు సర్వదా పూర్ణ స్వతంత్రుడు. భక్త పరాధీనుడైనప్పుడు అతడు ఆనంద చిన్మయ రసం ప్రదర్శనము కావించెను. అది ఏ దివ్యానందమును ఉద్దికావించడి రసభా ప్రదర్శనము. ఎల్లరూ శ్రీకృష్ణుని దేవదేవునిగా పూజింతురు, అర్పింతురు. కనుక అతడు ఒకప్పుడు అన్యులకు అధీనమడ గోరును. కేవలం విశుద్ధ భక్తుడు ఎట్టి నియామకుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణాము. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. సో కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనందరికీ అంచనా ఉంది. సో కృష్ణుడు తనకంటే ఉత్తమమైనటువంటిది ఇంకేమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. సమస్త సృష్టికి కూడా మూల కారణాన్ని నేను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఈ యొక్క సమస్త సృష్టి కూడా తన నుంచే వస్తున్నప్పుడు మరి అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారా అంటే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించట్లేదు. చూడండి, కృష్ణుడి యొక్క వేగం ఎంత అని అంటే, ఎంతోమంది యోగులు ఎన్నో వేల సంవత్సరాల పాటు ఎంతో తపస్సులు చేసినా కానీ, ఎంత యోగము చేసినా కానీ కృష్ణుడు పొందలేకపోతున్నారు, కృష్ణుడు పట్టుకోలేకపోతున్నారు, కృష్ణుని ముఖాముఖి కూడా చూడలేకపోతున్నారు. జ్ఞానులు ఎన్నో వేల సంవత్సరాల పాటు వేద పఠనం చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా కృష్ణుని పట్టుకోలేకపోతున్నారు. కానీ యశోద మాత చాలా సులువుగా కృష్ణుని పట్టుకుంది. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం. కృష్ణుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం గురించి సుఖదేవ గోస్వామి ఇక్కడ మాట్లాడుతున్నారు. కృష్ణుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం గురించి మాట్లాడుతున్నారు. ఇంద్రాది దేవతలతో పాటు సమస్త విశ్వము దేవదేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నది. అది ఎవరైనా సరే, ఏ దేవీ దేవత తీసుకున్నా, సమస్త భౌతిక ప్రకృతి తీసుకున్నా, అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. అయినా సరే ఆయనకు ఉన్నటువంటి ఈ దివ్య లక్షణం ఏమిటంటే, సమస్తము ఆయన ఆధీనంలో ఉంటే ఆయన మాత్రం భక్తుల ఆధీనంలో ఉంటారు. ఇది ఆయనకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి లక్షణం. సో దాన్ని ఇక్కడ రుజువు చేస్తున్నారు. సో శాస్త్రంలో ఏదో ఒక విషయాన్ని చెప్తారు, కానీ కృష్ణుడు చేసినటువంటి లీలల్లో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది రుజువు అవుతుందా లేదా? కృష్ణుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని లీలలు ఎందుకు చేస్తారో మనకు తెలియదు. ఎందుకండి కృష్ణుడు అంత గొప్ప భగవంతుడు, దేవాది దేవుడు, దేవతలందరూ ఆయన యొక్క అనుసరణలోనే నడుస్తారు, రాక్షసులందరినీ ఆయన చాలా ఈజీగా చంపేస్తారు, తను సైగలతోనే చంపేయగలరు, అలాంటి కృష్ణుడు ఎందుకు ఈ బాధ? ఒక రోజంతా దీపావళి రోజు ఏడవలసినటువంటి అవసరం వచ్చింది కృష్ణుడికి. మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు కృష్ణుడు. సో ఇలాంటి ఏడ్చేటువంటి లీలను ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణుడికి అని మనం అర్థం చేసుకోలేదు. కానీ ఇక్కడ చెప్తున్నారు, కృష్ణుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏ విధంగా ప్రకటితమవుతుంది? కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణాలను మనం ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి లీలలను చూస్తేనే తెలుసుకుంటాం. కృష్ణుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే భక్తుల ఆధీనంలో ఉండడం. అంటే ఏంటి, కృష్ణుడు తన భక్తులకి తనకంటే పై స్థాయిని ఇస్తున్నారు. ఈ విషయం మనకి ఎలా అర్థమవుతుంది? కృష్ణుడు ఇస్తేనే తెలుస్తుంది మనకి. కృష్ణుడు ఆ సందర్భాన్ని సృష్టించి ఆ సందర్భంలో ఆయన అలా చేస్తేనే మనందరికీ కూడా తెలుస్తుంది కృష్ణుడి యొక్క గొప్పతనం ఇది, కృష్ణుడి యొక్క లక్షణం ఇది అని. అందుకనే దామోదర లీలలో యశోదామాతకి ఇచ్చినటువంటి గొప్ప స్థానం ఏదైతే ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. యశోదామాత కూడా చూడండి, యశోదామాత కూడా కృష్ణుడి యొక్క కీర్తిని పెంచుతుంది ఈ లీల ద్వారా. మనం చూడండి, వేరే ఏ లీల గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటామో లేదో, కానీ దామోదర లీల గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటాం. మన మనసుల్ని కదిలించేస్తుంది. కృష్ణుడు చేసినటువంటి నటన, కృష్ణుడు చేసినటువంటి చిలిపి పనులు, కృష్ణుడు చేసినటువంటి ఆటలు అన్నీ ఇందులో వచ్చేసాయి కదా. కృష్ణుడు అబద్ధాలు ఆడడం అన్నీ వచ్చేస్తాయి ఇందులో. సో యశోద అంటే పేరే ఏంటి అని అంటే, యశు అంటే ఏంటి, యశ అంటే ఏంటి, కీర్తి, కీర్తి, ఓకే. యశోధ అంటే కీర్తిని ఇచ్చేవాళ్ళు, కీర్తిని
తీసుకునేవాళ్ళు కాదు. యశోధ అనేటువంటి పేరు యొక్క మీనింగ్ ఏమిటి అని అంటే కీర్తిని ఇచ్చేవాడు. కృష్ణుడికి కీర్తిని ఇచ్చేటువంటి ఆమె ఆ యశోదమాత. అంటే తను చిన్నప్పుడు యశోదామాత ఒళ్ళో కూర్చున్నప్పుడు కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలా కూడా యశోదామాత పార్టిసిపేట్ చేసింది. అందులో యశోదామాత మాధ్యమం ద్వారా జరిగినటువంటి లీలలన్నిటి వలన కూడా యశోదామాత ఆ లీలలో భాగం పంచుకున్నారు. ఆ లీలలో యశోదామాత ఒక తల్లిలా ఒక కర్ర పట్టుకొని కృష్ణుడి వెంట పడగెట్టడం, ఇవన్నీ కూడా ఒక తల్లిలా తన యొక్క వాత్సల్య ప్రేమని చూపిస్తూ కృష్ణుడి క్రమశిక్షణలో ఉంచటం, కృష్ణుడు ఇలా ఉండాలి అలా ఉండాలి మంచిగా ఉండాలి అని కోరుకుంటూ తను చేస్తున్నటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వలన కూడా కృష్ణుణ్ణి మనం ఈరోజు కీర్తించగలుగుతున్నాం ఆ లీలల్ని చెప్పుకొని కదా. సో ఈ విధంగా యశోదామాత కృష్ణుడి యొక్క కీర్తిని పెంచారు. ఓకే, అది శిక్షించినప్పటికి దండించినప్పటికి కృష్ణుడి యొక్క కీర్తిని పెంచడం కోసమే చేశారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో శతసహస్ర లక్ష్మీదేవులతోటి సేవలు అందుకునేటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కేవలం ఒక సింపుల్ లేడీ ఓకే ఒక యశోదామాతకి బంధింపబడుతున్నారు. సో అది భయానికే భయాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న కర్రను చూసి భయపడుతుంది. సో అది ఈ లీల యొక్క అద్భుతం, భయానికే భయాన్ని కలిగిస్తారు కృష్ణుడు. అలాంటి కృష్ణుడు ఈయన ఒక చిన్న అంటే విశుద్ధ ప్రేమకి ఏ విధంగా లొంగిపోతారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది మనకి ఈ లీల ద్వారా కూడా అర్థమవుతుంది. సో అలాంటి ఒక ప్రేమకి కృష్ణుడు లొంగిపోతారు అనేటువంటి దానికి అనేక సందర్భాల్లో కృష్ణుడు దాన్ని ప్రకటితం చేశారు. ఎలా అంటే మనం చూస్తే అర్జునుడికి కూడా సేవకుడుగా మారిపోయారు కృష్ణుడు. ఓకే, కృష్ణుడు శాసిస్తేనే ఈ యొక్క సమస్త విశ్వము కూడా తన యొక్క కక్షలో తిరుగుతూ ఉంది కదండి. కృష్ణుడు ఒక్క క్షణం చిటికేశారంటే విశ్వం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. ఏం చెప్పారు కృష్ణుడు ఏం చెప్పారు? సూత్రే మణిగణే ఇవ, అంటే ఏ విధంగా అయితే ఒక ముత్యాల హారంకి ముత్యాలన్నీ కూడా ఒక దారానికి సపోర్ట్గా ఎలా అయితే ఉంటున్నాయో అలా ఈ సమస్త విశ్వం కూడా నా మీద ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, మరి అలాంటి సమస్త విశ్వము తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ మరి ఎందుకు తను ఒక నౌకరులా ఒక సేవకుడులా అర్జునుడి యొక్క రథాన్ని నడిపారు? ఆయన కీర్తిని పెంచడానికి, అర్జున కీర్తిని పెంచడానికి. అర్జునుడు భక్తుడు కాబట్టి ఓకే, భక్తుడి యొక్క స్థితి భగవంతుడి కంటే స్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని మన ప్రపంచం మొత్తానికి తెలియచేయాలి. ఓకే, అవసరమైతే భగవంతుడే స్వయంగా భక్తుడికి కూడా సేవ చేస్తారు అనేటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియచేయాలి. అందుకని శుద్ధ భక్తి యొక్క స్థాయి మనందరికి తెలియజేయడం కోసమే భగవంతుడు భక్తులతోటి ఇలాంటి లీలలు చేస్తారు. ఓకే, సో ఇది కృష్ణుడు పూర్ణ స్వతంత్రుడు, పూర్ణ స్వతంత్రుడైనా కానీ భక్తుల చేతిలో బంధింపబడతాడు. ఓకే, అది పూర్ణ స్వతంత్రుడు అంటే ఏంటండి? స్వతంత్రుడు అంటే ఏ బంధనాలు లేనటువంటి వాడు. ఏ బంధనాలు లేనటువంటి వాడు భక్తుల చేతిలో బంధింపబడతాడు. ఇప్పుడు యశోదామాత చేతిలో రోటితోటి కట్టివ్వబడ్డాడు. సో ఆ విధంగా, సో అయినా సరే పూర్ణ స్వతంత్రుడై ఉండి కూడా భక్తులకి పరాధీనుడైపోయి ఉంటారు. ఆనంద చిన్మయ రస ప్రదర్శనము కావించును, అది ఏ దివ్యానందమును వృద్ధి కావించడి రసభావ ప్రదర్శనము. అంటే ఈ యొక్క రిలేషన్లో ఉన్నటువంటి ఆ రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని ఆస్వాదించడం అనేటువంటిది ఇలాంటి లీలలు జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం శీలత మాత. హరే కృష్ణ. నేమం విరించో న భవో నా శ్రీరస్ శ్రీరప్యంగ సంశ్రయాం. నేమం విరించో న భవో నా శ్రీరప్యంగ సంశ్రయా. ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ ప్రాప విముక్తిదాత్. ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ ప్రాప విముక్తిదాత్. ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని ప్రసాదించు భగవాను వలన యశోద పొందినట్టి అనుగ్రహమును బ్రహ్మగాని శివుడు గాని దేవదేవుని అర్ధాంగిని అగు లక్ష్మీదేవి గాని పొందజాలరు. భాష్యము: యశోదకు తన ఇతర భక్తులకు తారతమ్యము ఇచట ఒసగబడినది. చైతన్య చరితామృతము
ఆదినేల 5.142 నందు తెలుపబడినట్లు ఏకలే ఈశ్వర కృష్ణ ఔర్ సభ భృత్య, శ్రీకృష్ణుడే పరమ ప్రభువు, ఇతరులందరూ అతని దాసులే, కృష్ణునకు భృత్య పశ్యత అని ఒక దివ్య లక్షణం ఉన్నది, అనగా అతడు తన భృత్యునకు భృత్యుడగుచుండును. ఇక ఎల్లరూ భృత్యులే అయినప్పటికీ భృత్యునికి భృత్యునిగా అనగని గుణమును శ్రీకృష్ణుడు కలిగి ఉన్నప్పటికీ యశోదాదేవి స్థానము మాత్రము మహోన్నతమైనది. బ్రహ్మదేవుడు భృత్యుడు, కృష్ణ సేవకుడు, అతడు ఈ విశ్వమునకు సృష్టికర్త, ఆది కవి. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అయినను అతడు యశోద పొందినంతటి అనుగ్రహమును పడేయకుండెను. శివుడు మహావైష్ణవుడు, వైష్ణవానం యథాశంభు. బ్రహ్మ రుద్రుల మాట ఏలా, భగవానుని అర్ధాంగి అయినందున నిత్య సేవా సహచారిణి అయిన లక్ష్మీదేవి కూడా అటువంటి అనుగ్రహమును బడయలేదు. అందువలన పరీక్షిణ్ మహారాజు నంద యశోదలు పూర్వజన్మమునందు ఏమి కావించిరని ఇంతటి మహదావకాశమును, అనగా శ్రీకృష్ణులకు వాత్సల్యమున వాత్సల్యయుత తల్లిదండ్రులయ్యడి భాగ్యమును పొందగలిగిరి అని తలచుచు విస్మృతుడయ్యను. ఈ శ్లోకమునందు నా అనున్నది ముమ్మారు ప్రయోగించబడినది. ఏదేని విషయమును ముమ్మారు చెప్పినచో అది దానిని బలపరచుటకు ఉద్దేశించబడినట్లు ఎరుగవలను. ఈ శ్లోకమునందు నా లేఖిరే నా లేఖిరే నా లేఖిరే అని గోచరించినను యశోద మాత్రము సర్వోచ్చమగు మహోన్నత స్థానమునందు ఉన్నది. ఈ విధముగా ఆ విధముగా కృష్ణుడు ఆమెకు పూర్తిగా వశుడయ్యను. విముక్తిదాత్ అను పదము కూడా ప్రధానమైనది. సాయుజ్యము, సాలోక్యము, సారూప్యము, సార్ష్టి, సామీప్యము అనుచు ముక్తులు అనేక రకములుగా ఉన్నవి. కాని విముక్తి అనగా విశేషముగు ముక్తి అని భావము. ముక్తి కిమ్మట మనుజుడు ప్రేమ భక్తి స్థాయిలో నెలకొనినప్పుడు విముక్తిని విశేషముగు ముక్తి బడసిన వాడని చెప్పబడును. అందువలన నా అను శబ్ద ప్రయోగము జరిగినది. ఆ మహోన్నతముగు ప్రేమ సిద్ధిని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రేమాపుమార్దో మహాన్ అని వర్ణించిరి. ప్రేమపూరిత వ్యవహారమునందు యశోద సహజముగానే అట్టి మహోన్నత స్థితి యందు వర్తించును. కనుక ఆమె నిత్య సిద్ధ, శ్రీకృష్ణుని హలాదీయ శక్తి యొక్క అంశ, భక్తురాలే అయి ఉన్నది. అంశలకు విశేష భక్తుల ద్వారా దివ్యానందం అనుభవించుటకు గల భగవంతుని యొక్క నిజ శక్తిని హలాదీయ శక్తి, ఆనంద చిన్మయ రస ప్రభావితావి ప్రతిభావి ప్రతిభావితాభి. అట్టి భక్తులు యోగ సాధన సిద్ధ భక్తులు కారు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్లీజ్. సో భౌతిక జగత్తు నుంచి ముక్తిని ప్రసాదించేటువంటి భగవానుడు. ఓకే, యాక్చువల్ గా ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి కావాలి అని అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుని మాత్రమే ఆశ్రయించాలి. ఓకే, మరి ఏ ఇతర దేవీ దేవతలను ఆశ్రయించినా కానీ ముక్తి రాలేదు. అలాంటి భగవానుడు బ్రహ్మా శివుడికి కూడా ఇవ్వనటువంటి అనుగ్రహం, తన అర్ధాంగిని అయినటువంటి లక్ష్మీదేవికి కూడా ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని యశోదమాతకి ఇస్తున్నారు. అంటే యశోదమాత యొక్క గొప్పతనం చూడండి. మామూలుగా చూస్తే స్వయంగా భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి తన జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరి ద్వారా ఇచ్చారు? బ్రహ్మదేవుడి ద్వారా ఇచ్చారు. బ్రహ్మదేవుడు భగవంతుడి కోసం తపస్సు చేసి తన హృదయంలోనే భగవంతుణ్ణి పొందగలిగారు. తమ హృదయంలోనే భగవంతుడు చెప్పినటువంటి మాటలు వినగలిగారు. మనం ఏదైతే వేద జ్ఞానాన్ని చదువుకుంటున్నామో, మనం ఏదైతే పురాణాలను చదువుకుంటున్నామో, మనం ఏదైతే భగవద్గీత భాగవతం ఇవన్నీ చదువుకుంటున్నామో, ఇవన్నీ కూడా భగవంతుడు హృదయంలోనే మాట్లాడేశారు బ్రహ్మదేవుడితోటి. మరి బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే భగవంతుడు అంత జ్ఞానాన్ని 4 శ్లోకాల్లోనే చెప్పేశారు మొత్తం. ఓకే, స్వయంగా భగవంతుడే ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే బ్రహ్మదేవుడే వేద జ్ఞానానికి అధిపతి, బ్రహ్మదేవుడి నుంచే వేద జ్ఞానం వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ బ్రహ్మదేవుడు వేద జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తన హృదయంలో నుంచి కృష్ణుడు ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, అంటే మూలం ఏంటి వేద జ్ఞానానికి? బ్రహ్మ కాదు, కృష్ణుడు. కృష్ణుడు వేదానికి కూడా మూలం. అందుకని కృష్ణుడే భగవద్గీతలు చెప్పేశారు, వేదాలను ఇచ్చింది నేనే, ఆ వేదాల యొక్క సారాంశం కూడా నేనే అనేటువంటి విషయాన్ని. అంటే వేదాలను చదవడం వల్ల మనం తెలుసుకోవాల్సింది కూడా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకే ఇంత జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ అంతకంటే ఎక్కువ స్థితిని, అంతకంటే ఎక్కువ కరుణని యశోదమాత మీద చూపించారు.
వైష్ణవానాం యథాశంభో అన్నారు. ఓకే, శివుణ్ణి ఉద్దేశించి. శివుడు వైష్ణవులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వైష్ణవుడు. మరి అలాంటి ఉత్తమమైనటువంటి వైష్ణవుడు అయినటువంటి శివుడికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉందో, శివుడికి ఇవ్వాల్సినటువంటి వరం ఏదైతే ఉందో దానికి మించినటువంటి వరాన్ని కూడా యశోదమ్మకి ఇచ్చారు. చివరికి లక్ష్మీదేవికి కూడా. లక్ష్మీదేవి భగవంతుడికి శాశ్వతమైనటువంటి అర్ధాంగిని. ఓకే, అలాంటి లక్ష్మీదేవి తోటి కూడా పంచుకోనటువంటి భావాలని యశోద మాతతో పంచుకున్నారు శ్రీకృష్ణుడు. అద్భుతమైనటువంటి ప్రేమ. మనం అందరం కూడా ముక్తి కావాలి, ముక్తి కావాలి, ముక్తి కావాలి అని కోరుకుంటాం. ఒకవేళ భగవంతుల్లో ఐక్యమయ్యేటువంటి ముక్తి, సాయుధ్య ముక్తి, ఓకే, లేదంటే ఇంకా వేరే ఏ ఇతర రకాల ముక్తులైనా సరే, ఒకవేళ కృష్ణ ప్రేమ అనేటువంటిది రాకుండా వచ్చేటువంటి ఏ ముక్తి అయినా సరే, అంటే భగవంతుల్లో ఐక్యమైపోతే కృష్ణ ప్రేమ వచ్చినట్ట, భగవంతుల్లో ఐక్యమైపోయే ముక్తి కావాలా, భగవంతుడే మీకు సేవ చేసే ముక్తి కావాలంటే ఏది ఏది కోరుకుంటా? సేవ చేసే సేవ చేసేదాడు లేకపోతే స్వామికి చేయించుకోవడమా అనిపిస్తుంది కదా ప్రభుజీ. అనిపిస్తుంది, కానీ భగవంతుడు మనకే సేవ చేయడానికి సిద్ధపడ్డారంటే మన స్థాయిని ఎక్కడ ఉంచారన్నట్టు భగవంతుడు? కాబట్టి ఎవరికైనా సరే ముక్తుల విషయంలో మాట్లాడితే ఈ ఐదు రకాల ముక్తుల్లో భగవంతుడి యొక్క పార్షదుడిగా మరి భగవంతుడితోటి కలిసి లీలలు చేసేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, భగవంతుడే మనల్ని తనకి తన మనకి సేవకుగా నియమింపబడేటువంటి స్థాయి వరకు మనల్ని ఎప్పుడైతే ఉంచుతారో అది సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి కంటే కూడా ఉత్తమమైనటువంటి ముక్తి. అందుకనే దీన్ని విముక్తి అన్నారు, ముక్తి అనలేదు, దీన్ని విముక్తి అన్నారు సుఖదేవ గోస్వామి. సో మనకి యశోదామాత యొక్క గొప్పతనం గురించి ఈ శ్లోకంలో చెప్తూ మనకి భాష్యంలో ఏం చెప్తున్నారు అని అంటే, మామూలుగా శక్తి అంటే ఏమిటి? శక్తి అంటే స్త్రీ స్వరూపం కదా, శక్తి అంటే స్త్రీ స్వరూపం. ఈవెన్ ఈ భౌతిక విశ్వంలో శక్తి ఏంటి? దుర్గాదేవి. ఓకే, అలాంటి శక్తి కూడా ఎవరి యొక్క అంశ? భగవంతుడి యొక్క అంశ. అయితే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి, భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి ఏదైతే ఉందో ఈ హ్లాదిని శక్తి ఇతర మిగిలినటువంటి అన్ని శక్తులకి మూలం. ఓకే, సో భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి ఎవరు? రాధారాణి, శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి మిగిలినటువంటి అన్ని శక్తులకి కూడా మూలం. ఏ శక్తి తీసుకున్నా కానీ అన్ని శక్తులకి కూడా మూలం ఏమిటి అని అంటే హ్లాదిని శక్తి. ఆ హ్లాదిని శక్తి ఎవరు అని అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. అంటే ఇప్పుడు మనం చూస్తే లక్ష్మీదేవులు ఉన్నారు, సహస్ర లక్ష్ములు ఉన్నారు, ఈ సహస్ర లక్ష్ములకి మూల శక్తి ఎవరు? రాధారాణి. హ్లాదిని అంటే రాధారాణి. ఓకే, సో ఏ విధంగా అయితే రాధారాణి సమస్త శక్తులకి మూల శక్తో ఆ విధంగా భగవంతుడు వివిధ అవతారాలలో భగవంతుడికి వివిధమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నారు, వేరు వేరు వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నారు. అంటే భగవంతుడికి వాత్సల్య ప్రేమని ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కళ్ళు అందించారు. ఓకే, ఈ వాత్సల్య ప్రేమను అందించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, వివిధ అవతారాలలో ఉన్నటువంటి వివిధ తల్లులు ఎవరైతే ఉన్నారో, కృష్ణుడికి తల్లులుగా అంటే భగవంతుడి యొక్క అవతారానికి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క తల్లి పాత్రను పోషించారు. ఈ తల్లులందరికీ కూడా మూల తల్లి ఎవరు అంటే యశోదమ్మ. ఓకే, సో అంటే ఈమెను ఎక్కడ ఉంచారు అంటే ఈవెన్ యశోదామాత కూడా హ్లాదిని శక్తిలో అంశే, యశోదామాత కూడా హ్లాదిని శక్తిలో అంశే, కానీ ఈ యశోదామాత యొక్క అంశలే ఇతర అవతారాలలో భగవంతుడి యొక్క తల్లి. ఓకే, అది యశోదామాత యొక్క స్థాయి. అర్థమైందా? యశోదామాత ఎవరు అనేది, ఎందుకు యశోదామాతకి ఆ స్థాయిని ఇచ్చారు, ఎందుకు యశోదామాతకి అంత గొప్ప అని మనం అందరం అనుకుంటాం కదా, భగవంతుడి యొక్క ఇంటర్నల్ పొటెన్షియల్, ఆంతరంగిక శక్తి యొక్క అంశ. అందుకనే యశోదామాత ఏదో సాధన భక్తురాలు కాదు, మనలాగా ఒక 10 జన్మల పాటు 20 జన్మల పాటు తపస్సు చేసేసి
మనలాగా కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ కృష్ణుడి యొక్క ప్రేమను పొందినటువంటి ఆమె కాదు. ఆమె భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి యొక్క అంశ. అందుకనే ఆమె సాధన సిద్ధ కాదు, ఆమె నిత్య సిద్ధ భక్తురాలు. ఓకే, నిత్య సిద్ధ భక్తురాలు. అందుకనే ఆమెకి ఆమెకి ఆ స్థితిని ఇచ్చారు. సో ఆ ప్రేమని ఇచ్చారు. కాబట్టి మనం అందరం కూడా నిజంగా ముక్తిని పొందాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటే, ముక్తిని పొందడం అంటే ఏమి లేదు, కృష్ణ ప్రేమను పొందడమే. ఓకే, ఒకవేళ మీరు ఈ జన్మలోనే ఈ శరీరంలోనే ఉండి కృష్ణ ప్రేమను కనుక ఫీల్ అవ్వగలిగితే మీరు ముక్తులే. దానికి మీరేం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అవసరం లేదు. ముక్తి అంటే భౌతిక లోకాన్ని వదిలి ఆధ్యాత్మిక లోకం పోవడమే కాదు. ముక్తి అంటే కృష్ణ ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అది ముక్తి. కృష్ణ ప్రేమను పొందినటువంటి వాళ్ళు ముక్తులు. అందుకని చైతన్య మహాప్రభు, నాకు నరకంలో పడేసినా పర్వాలేదు, నన్ను నరకంలో పడేసినా పర్వాలేదు, కానీ అక్కడ నాకు కృష్ణ భక్తి ఉండాలి, కృష్ణ ప్రేమను నేను ప్రదర్శించగలగాలి, కృష్ణుణ్ణి ఆరాధించగలగాలి. ఎక్కడ నేను కృష్ణుణ్ణి ఆరాధించలేనో అక్కడికి నువ్వు స్వర్గమైనా సరే పంపించావు అనుకో, అది నాకు నరకమే అని చెప్పేశారు చైతన్య మహాప్రభు. సో మనం అందరం కూడా స్వర్గం లాంటి సుఖాలని పొందేటువంటి ప్రదేశము ముక్తి అంటే అనుకుంటాం. ఓకే, చైతన్య మహాప్రభు ఏమనుకుంటున్నారంటే స్వర్గం కూడా నరకం లాంటిది నాకు ఒకవేళ నేను కృష్ణుడికి సేవ చేసుకోలేకపోతే. కృష్ణుడికి సేవ ఎప్పుడు చేస్తామండి మనం? మనం ఎవరికి సేవ చేస్తాం? మనం ప్రేమించే వాళ్ళకి సేవ చేస్తాం కదా కదా, ఎవరికి పడితే వాళ్ళకి సేవ చేస్తాం మనము. చెయ్యం ప్రభు. మంగతారి మాతాజీ, ఈరోజు మీరు పక్కింటి వాళ్ళకి ఒక అన్నం వండి పెట్టండి, బిర్యానీ వండి పెట్టండి, వండి పెడతారా మీరు? నా బిర్యానీ వాడడమే రాదు ప్రభుజీ. చూసారా, ఏదో మాట వరుస కూడా సరే అనలేదు మాతాజీ. ప్రభుజీ ఏమంటే చేస్తారు ప్రభుజీ, అదే మనవడు అడిగితే అడిగితే వండుతారేమో ప్రభు. మనవడు అడిగితే ప్రయత్నం చేస్తారు, రాదు అనరు, ప్రయత్నం చేస్తారు. అలా కాదు ప్రభుజీ, మసాలా దోసనే పడదు, బెడ్రూమ్ లో దాక్కుంటాను. సో అలాంటి ప్రేమ ఉన్నప్పుడు మనం సేవ చేస్తాం కదా. కాబట్టి ముక్తి అంటే ముందు ప్రేమను పొందడానికి ప్రయత్నం చేయాలి. సేవను చేస్తే ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరిగితే సేవ చేస్తాం. ఓకే, సో ఈ రెండు కూడా అవినాభావ సంబంధం ఉంది. ప్రేమ వచ్చినప్పుడు సేవ చేస్తలే అంటే కుదరదు, సేవ చేస్తేనే ప్రేమ వస్తుంది. ఓకే, మీ భర్తకు కూడా మీ మీద ప్రేమ ఎందుకు వచ్చిందంటే, మీరు వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి మీరు సేవ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మీ మీద ప్రేమ వచ్చింది. అంతేకాని ఒకప్పుడు ఎక్కడ ఉన్నాయండి ప్రేమ వివాహాలు? అన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజెసే కదా. అరేంజ్డ్ మ్యారేజెస్ లో ప్రేమ ఎక్కడ వస్తుంది? ప్రేమ ఎక్కడ ఉంటుంది? పెళ్లి చేసుకున్న తర్వాత. అదంతా కూడా సేవ వల్ల వచ్చినటువంటి ప్రేమ. సో కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రేమ స్థాయికి వెళ్ళాలంటే మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి సేవ చేయాలి. కళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి, నోటితోటి, కాళ్ళతోటి, చేతులతోటి, శరీరంతో, మనకున్నటువంటి మనస్సుతోటి, బుద్ధితోటి భగవంతుడికి సేవ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు మనము భగవంతుడిని ప్రేమించే స్థాయికి వెళ్తాం. ఓకే, అలా ప్రేమ స్థాయికి వెళ్ళినటువంటి డివోటీస్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు సేవ చేయాల్సిన పని లేదు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ప్రేమ స్థాయిలో ఉన్నారు. సో సేవ చేయించుకుంటారు వాళ్ళు భగవంతుడితో. సో అది కాబట్టి సాధన సిద్ధ భక్తులతోటి మనల్ని మనం కంపేర్ చేసుకొని మనం వృధా, మనం వేస్ట్ అని అనుకోకూడదు. మనం సాధన సిద్ధ భక్తులతో మనం కంపేర్ చేసుకోకూడదు. మనల్ని మనం కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, మనం భక్తులుగా పురోగమించలేము ఫస్ట్. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ని చూసి హరిదాస్ ఠాకూర్ లాగా రోజు 22 గంటలు 23 గంటలు జపం చేయాలనుకుంటే సాధ్యమైద్దా? మనకి సాధ్యమవుతుందా? హరిదాస్ ఠాకూర్ చేయగలుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను, నేను వేస్ట్ అనుకుంటే? అవునండి, ఇది కూడా చేయలేము ప్రభు, ఇది కూడా చేసేది కూడా చేయలేము. మనకి ఎంత సాధ్యమో అంత మనం భక్తిని ప్రదర్శించాలి. అలా అని చెయ్యగలిగి కూడా చేసే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా నాకు ఇంతే సాధ్యం, నేను ఇంతే చేస్తాను అని అనుకోవడం ఉంది చూసారా, అది కూడా పతనం చెందడానికి కారణమవుతుంది. చెయ్యగలిగినంత చెయ్యాలి. చెయ్యగలిగి ఉండి కూడా నేను ఇంతే చేస్తాను అని అనుకుంటే మనం భక్తిలో పురోగమించలేము. మన సాధ్యం, మనకి ఎంత సాధ్యం అవుతుంది అనేటువంటిది మనకు తెలుసు, మనకి ఇంకొకళ్ళు ఎవరు చెప్పవసరం లేదు. ఓకే, సో
మనకి ఏ స్థాయిలో సాధ్యమవుతుందో ఆ స్థాయిలో మనం భగవంతుని ప్రేమించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 21వ శ్లోకం సునీత మాత నాయం సుఖా నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ. జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ. భావము, యశోదాసుతుడు శ్రీకృష్ణుడు స్వతహా ప్రేమ భక్తిలో నెలకొనిన భక్తులకే సులుభుడుగును. జ్ఞానులకు తీవ్రముగు తపస్సు ద్వారా ఆత్మానుభూతిని బడేయుటకు యత్నించి యోగులకు దేహాత్మ బుద్ధి కలిగిన వారలకు అతడు సులభుడు కాడు. భాష్యము, యశోదాసుతునిగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు భక్తులకు అత్యంత సులభుడై ఉన్నాడు. కాని తాపసులకు, యోగులకు, జ్ఞానులకు, దేహాత్మ బుద్ధి కలిగిన ఇతరులకు అతడు దుర్లభుడు. ఒకప్పుడు వీరు శాంతరస భక్తులని పిలువబడినను నిజమైన భక్తి దాస్య రసముతోనే ఆరంభమగును. భగవద్గీత 4.11 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. జీవులు ఏ విధంగా నన్ను శరణొచ్చెదరో ఆ విధంగా నేను వారిని అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. శ్రీకృష్ణుడే సర్వాత్ముడు కనుక అతనినే ఎల్లరూ వెతుకుచున్నారు. ఆత్మ దేహమునందున్నది కనుక ఎల్లరూ దేహమును ప్రేమించుచు దానిని పరిరక్షించు కొనగోరుదురు. ఇక ఆత్మ పరమాత్మని అంశ కనుక ఎల్లరూ ఆత్మని ప్రేమింతురు. కనుక నిజమునకు ఎల్లరూ పరమాత్మనితో గల సంబంధమును పునరుద్ధరించుకొనుట ద్వారా సుఖమును భడయగోర్చున్నారు. వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః అని భగవద్గీత 15.15 యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లు సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడు అతడే. కనుక కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు, సాధు పురుషులందరూ శ్రీకృష్ణునే వెతుకుచున్నారు. కాని శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న భక్తులను, విశేషముగా బృందావన వాసులను అనుసరించడం ద్వారా మనుజుడు శ్రీకృష్ణ సాంగత్యమనడి మహోన్నత స్థానమును చేరగలడు. బృందావనం పరిత్యజ్య పాదమేకం గచ్చతి. శ్రీకృష్ణు బృందావనమును క్షణమైనను విడిచి వెళ్ళడు అని చెప్పబడినది. యశోద, కృష్ణుని స్నేహితులు, శ్రీకృష్ణుని ప్రియురాండ్లు వంటి బృందావన వాసులు శ్రీకృష్ణునితో అత్యంత సన్నిహితమైన సంబంధమును కలిగి ఉన్నారు. ఈ భక్తులను అనుసరించినచో శ్రీకృష్ణుని లభించగలడు. నిత్య సిద్ధులు సదా శ్రీకృష్ణునితోనే నిలిచి ఉందురు. అయినను సాధన సిద్ధులు అట్టి శ్రీకృష్ణుని నిత్య సిద్ధానుచరులను అనుసరించినచో సులభంగా కృష్ణుని పొందగలరు. కాని దేహాత్మ బుద్ధి కలిగిన వారు కొందరున్నారు. ఉదాహరణకు బ్రహ్మరుద్రులు అత్యంత ప్రతిష్టాత్మకముకు పదవులలో ఉన్నారు. ఆ విధంగా వారికి తాము ఈశ్వరులమనే భావన ఉండును. అనగా బ్రహ్మరుద్రులు గుణావతారములై మహోన్నత స్థానమును కలిగి ఉన్నందున తాము కృష్ణుని వంటి వారమే అనే భావన వారికి కొంత ఉండును. కాని బృందావన వాసులకు విశుద్ధ భక్తులకు దేహాత్మ బుద్ధి ఎంత మాత్రం ఉండదు. విశుద్ధ ప్రేమ భావంతో వారు కృష్ణ సేవకే పూర్తిగా అంకితమై ఉందురు. కనుకనే శ్రీ చైతన్యులు ప్రేమాపుమార్తో మహాన్ ప్రేమయే. శ్రీకృష్ణునితో విశుద్ధ ప్రేమ సంబంధము అత్యున్నత జీవన పూర్ణత్వము అని ఉపదేశించిరి. అట్టి పూర్ణత్వమును పడచిన భక్తులలో యశోద మహోన్నతురాలైనట్లు గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. యశోధాసుతుడు శ్రీకృష్ణుడు స్వతహా ప్రేమ భక్తిలో నెలకొన్నటువంటి భక్తులకే సులభుడవును. యాక్చువల్గా ప్రేమ భక్తిలో పాల్గొన్నటువంటి ఆ భక్తులు ప్రముఖంగా ఎవరు అని అంటే బృందావన వాసులు. బృందావన వాసుల్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి భక్తురాలు ఎవరు అని అంటే యశోదమాత. ఓకే, అంటే మనం కంపారిజన్ అనేటువంటి చేసినప్పుడు ఎవరికంటే ఎవరు ఎక్కువగా భగవంతుడితోటి ప్రేమలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి అని అంటే బృందావన వాసులు మిగిలినటువంటి ఏ భక్తుల కంటే కూడా ఎక్కువ. బృందావనం, అందుకని కృష్ణుడు బృందావనం వదిలి ఎప్పుడు వెళ్ళరు. మనందరికీ భౌతికంగా కృష్ణుడు బృందావనాన్ని వదిలేశారు, వెళ్ళిపోయారు అని అనుకుంటాం కదా. కృష్ణుడు బృందావనంలో లేనప్పుడు గోపికలు కానీ, యశోద కానీ, నందుడు కానీ, గోపబాలుడు కానీ, ఇతర తన మిత్రులు కానీ ఎవరైనా కృష్ణుని మర్చిపోయారా? ఆయన జ్ఞాపకాలతోటి ఆయన జ్ఞాపకాలతోనే వాళ్ళు బ్రతికారు. ఓకే, కృష్ణుడు ఉన్నంత కాలం కృష్ణుడు సన్నిహితంగా ఉంటూ కృష్ణుడు కేంద్రంగానే కర్మలు చేశారు. కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడు జ్ఞాపకాల్లోనే బ్రతికారు. ఎప్పుడు కృష్ణుడు వస్తాడా, ఎప్పుడు కృష్ణుడు వస్తాడా, ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అనేటువంటి ఎదురుచూపుల్లో బ్రతికారు వాళ్ళు. ఓకే, మరి ఇలాంటి వాళ్ళు దేహాత్మ భావంలో ఉన్నారా? కృష్ణుడు కోసమే బ్రతుకున్నారు వాళ్ళు, దేహాత్మ భావంలో లేరు.
ఇక్కడ యాక్చువల్గా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, దేవీ దేవతల సైతం, దేవీ దేవతల్లోనే ఉన్నతమైనటువంటి దేవీ దేవతలు ఎవరు అని అంటే బ్రహ్మ శివుడు గుణావతారాలు. వీళ్ళల్లో కూడా ఒక ఆలోచన ఉంటుందంట, మేము ఈ భౌతిక సృష్టిలో ప్రధానమైనటువంటి దేవతలము, మాకు భగవంతుడి నుంచి శక్తి వచ్చింది కరెక్టే, అని మేము భగవంతుడితో సమానము అనేటువంటి ఒక భావన కొంచెమైనా ఉంటుందంట. అది బ్రహ్మలోనూ శివుల్లోనూ కూడా ఉంటుందంట. అందుకని కృష్ణుడు బ్రహ్మ శివుడికి ఇవ్వనటువంటి స్థానాన్ని యశోదమాతకి ఇచ్చారు. కృష్ణుడు బ్రహ్మకి శివుడికి ఇవ్వనటువంటి కరుణని బృందావన వాసులకి ఇచ్చారు. బృందావనంలో ఉండేటువంటి వాళ్ళతోటి కృష్ణుడు ఒక మిత్రుడులా, కృష్ణుడు తన మిత్రుడిని భుజం మీద ఎక్కించుకొని తిరిగారు. ఓకే, భుజం మీద కృష్ణుడు పరిగెడుతూ ఉంటే కృష్ణుడు భుజం మీద ఎక్కి మిత్రుడు కూర్చున్నారు. అది శివుడు చేయగలరా, బ్రహ్మదేవుడు చేయగలరా? అపరాధం అపరాధం అనుకుంటారు. ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగినా కానీ కృష్ణుడు ఫోటోకి ఒకవేళ వీపు చూపించినా కానీ అపరాధం అనుకుంటాం మనం కదా. సో అలాంటిది వాళ్ళు కృష్ణుడు భుజం ఎక్కి కూర్చున్నారు వాళ్ళు. అది ఎలా సాధ్యమైంది? వాళ్ళకు ఆ స్థాయి ఇచ్చారు కృష్ణుడు వాళ్ళకి. ఎందుకంటే మిగిలిన ఎవరైనా సరే ఎంతో కొంత వాళ్ళకి కొంచెమైనా సరే గర్వం అనేటువంటిది ఉంది, దేహాత్మ భావన అనేటువంటిది. అందుకనే ఈవెన్ శివుడికి బ్రహ్మకు కూడా ఉందంట దేహాత్మ భావన. మనందరికి దేహాత్మ భావన ఉంది అని అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శివుడికే ఉంది దేహాత్మ భావన, శుద్ధ వైష్ణవుడైనటువంటి శివుడికే దేహాత్మ భావన ఉంది, బ్రహ్మకే దేహాత్మ భావన ఉంది. మనందరికీ ఉండటంలో పెద్ద విషయం ఏముంది? కాబట్టి మనం అందరం కూడా దేహాత్మ భావనలో ఉన్నాము అని భయపడద్దు, బాధపడద్దు. మనం అందరం కూడా ఈ ఈ ఈ ఫీలింగ్ నుంచి బయటికి రావడం కోసం ఇలాంటి ఒక కృష్ణుడు చేసినటువంటి బాల్య లీలల్ని వింటే, కృష్ణుడి శుద్ధ భక్తులైనటువంటి బృందావన వాసుల గురించి వింటే కనీసంగా ఆ భావన అనేటువంటిది కొంచెమైనా తగ్గుతుంది. ఓకే, కృష్ణుడికి చాలా క్లోజ్ గా మనం కూడా అవ్వగలుగుతాం. కృష్ణుని ఏ స్థాయిలో మనము ఆరాధిస్తామో కృష్ణుడు మనకి ఆ స్థాయిలో ప్రతిస్పందిస్తారు. ఓకే, అంటే ఎంత శాతం నువ్వు నీ హృదయాన్ని కృష్ణుడికి ఇస్తావో అంత శాతం కృష్ణుడు మిమ్మల్ని తన హృదయంలో ఉంచుకుంటారు. మీ హృదయంలోకి కృష్ణుడు అంత శాతం వచ్చేస్తారు. ఓకే, అంటే కృష్ణుణ్ణి మనం వశం చేసుకోవాలి అనేటువంటి దానికి మెయిన్ మనమే కారణం చేసుకోలేకపోవడానికి. ఓకే, చేసుకోవడానికైనా మనమే కారణం, చేసుకోలేకపోవడానికైనా మనమే కారణం. ఎందుకంటే మన ప్రేమ స్థాయి కృష్ణుని వశం చేసుకునే అంతగా లేదు కాబట్టి కృష్ణుడు మనకి వశం అవ్వట్లేదు, కృష్ణుడు కూడా మనకి ఆ విధంగా ప్రతిస్పందించట్లేదు. సర్వస్వం కృష్ణుడికి దోచి ఇవ్వగలమా మనం? అంతుందా మనకి స్థాయి? లేదు ప్రభుజీ. జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది, జగన్నాథ్కి మనము సెకండ్ ఫ్లోర్ లోంచి థర్డ్ ఫ్లోర్ లో ప్యాలెస్ కడుతున్నాము. ఆ ప్యాలెస్ లోకి తీసుకెళ్లాలంటేనే మన హృదయంలో నుంచి మనకున్నది ఇవ్వడానికి మనసు ఒప్పిందా? ఎంత శాతం ఇచ్చాం మనం? చాలా తక్కువ. ఎంత శాతం? శాతం 1% ఇచ్చారా? లేదు, పాయింట్ 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 నాట్ 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 1% అంతే బ్రో, అంతే. ఇవ్వలేదు మనం. ఓకే, మీరే కాదు నేను కూడా ఇవ్వలేకపోయాను. అయితే అదే కుచేలుడు ఏం చేశాడు? ప్రేమతో చీటుకడు అడుగు తీసుకెళ్తాడు, పిరికడు అడుగు కుచేలుడికి ఎంత ఉంటే ఎంత ఇచ్చాడు? ఏమీ లేకుండా ఆయన మనసులో కుచేలుడి మనసులో అంత ప్రేమ ఉంది ప్రభుజీ. కరెక్టే, కుచేలుడి ఇంట్లో పిరికడు అటుకులు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేదు తింటానికి. తీసుకొచ్చి తీసుకెళ్ళారు కృష్ణుడికి ఇచ్చేస్తే ఇంకా ఆయనకి ఏమి ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఆస్తి ఉండదు, ఏమి ఉండదు, తన పిల్లలకు కూడా ఏమి. ఓకే, ఒకవేళ మనం అదే పరిస్థితిలో ఉన్నాం అనుకో, మనం ఏం చేస్తాం? ముందు మన కడుపు నిండిన తర్వాత మిగిలిన తీసుకెళ్లి కృష్ణుడికి ఇద్దాం అనుకుంటాం. కానీ కూచేలుడు ఏం చేశాడు? ఆ పిడికిన అడుగుల్ని తీసుకెళ్లి పిడికిన అడుగులు కృష్ణుడికి పెట్టేశాడు. అంటే ఎంత శాతం పెట్టాడు కృష్ణుడికి? పూర్తిగా సంపూర్ణంగా పెట్టాడు, 100కి 100% తనకున్నది కృష్ణుడికి అర్పించాడు. అవును ప్రభుజీ. కృష్ణుడు ఎంత స్పందించారు? 100%. హండ్రెడ్ పర్సెంట్ అంటే
నువ్వు ఏ శాతం మేరకి నువ్వు కృష్ణుడికి ప్రేమను పంచుతావో ఆ శాతం వరకు కృష్ణుడు మనకి రీప్రొడక్షన్ అవుతారు, అంత ప్రతిస్పందిస్తారు. అంటే మనం అందరం అనొచ్చు ఏమిటి కుచేలుడు ఇచ్చిన అటుకుల విలువ అంత ఐశ్వర్యమా? అక్కడ భౌతికమైనటువంటి ఐశ్వర్యంతో కంపారిజన్ కాదు. ఈయన 100% ఇచ్చాడు, అక్కడ ఆయన భక్తి 100% ఇచ్చాడు. కృష్ణుడికి భక్తితో ఉన్నంత ప్రేమ ఇచ్చేశాడు, కలగ కృష్ణుడికి ఉన్నంత ఇచ్చేశాడు, కుచేలుడు కూడా తనకు ఉన్నంత ఇచ్చేశాడు. వినిపించడంతో కూడిన ప్రేమ భక్తి భావం. కుచేలుడు తనకున్నదంతా ఇస్తే కృష్ణుడు కూడా తనకున్నదంతా ఇచ్చేశాడు. ఇంతే ఫార్ములా, ఇంతే, ఇంతకు మించి ఏమి లేదు. కాబట్టి సో ఆ మూడో గుప్పుడు తింటే మొత్తం వెళ్ళిపోదు ప్రభుజీ, అందుకే ఆపుతుంది కదా రుక్మిణి. అందుకే రుక్మిణీదేవి, రుక్మిణీదేవి వచ్చి ఆపింది అప్పుడు. కాబట్టి అది కృష్ణుడు అంటే. ఓకే, సో అది బృందావన వాసులు కూడా అలానే చేశారు. ఓకే, కృష్ణుడు సమస్త ఐశ్వర్యాలని కలిగి ఉండి కూడా బృందావనం వాళ్ళకి ప్రేమను పంచడం కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనాలు చేసేసారు. ఓకే, కృష్ణుడు ఎప్పుడు మన ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారని వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. కృష్ణుడికి కనపడదేమో అని కనపడేలా పెట్టేవాళ్ళు కుండలో. ఓకే, సో ఈ విధంగా బృందావన వాసులు ప్రియురాళ్ళు, ఇంకా ప్రియురాళ్ళు. గోపికలను చూస్తే ఇంకా టాప్ మోస్ట్ భక్తి. ఓకే, గోపికలను చూస్తే ఇంకా టాప్ మోస్ట్ భక్తి. తన తల్లి సంబంధం ఉన్నటువంటి యశోదామాత కృష్ణుడి ఈడ ప్రేమ చూపించడం ఓకే, మీ కొడుకు మీద మీరు ప్రేమ చూపిస్తే పెద్ద విషయం ఏం లేదు. కొడుకు కాబట్టి రక్త సంబంధం ఉంది కాబట్టి ప్రేమను చూపించారు, అది సహజం. ఏ రక్త సంబంధము లేనటువంటి వ్యక్తితోటి అర్ధరాత్రులు భర్తను వదిలేసి మరీ కృష్ణుడి దగ్గరకు వచ్చి రాసలీలలు ఆడుతున్నారంటే వాళ్ళు కృష్ణుని ఎంతగా ప్రేమించాలి? అంతే ప్రభుజీ. సో అది, సో కృష్ణుని జీవన ఆశించారా వాళ్ళు? అంటే ఆశించలేదు. లేదు తమ ప్రభుజీ, కుటుంబం లేదు. ఇప్పుడు ఆ కృష్ణుడి దగ్గరికి రాసలీల ఆడడానికి గోపికలు వెళ్తూ ఉంటే ఆ గోపికల యొక్క అత్తలు వాళ్ళు ఆ గోపికలను ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళ భర్తలకి ఫిర్యాదు చేసేవాళ్ళు. ఓకే, సో వాళ్ళని లెక్క చేయలేదు, భర్తని లెక్క చేయలేదు. అర్ధరాత్రి అయిన తర్వాత కృష్ణుడి కోసం వెళ్ళేవాళ్ళు. ప్రభుజీ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ వస్తుంది గోపికలు మాట, అది వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్తే మీకు అర్థం కూడా కాదు. అది వస్తుంది, మనం 10వ స్కంధంలోనే ఉన్నాము, ఎంత దూరం లేదు. గోపికల రాసలీలలు కూడా వస్తాయి, వచ్చినప్పుడు తప్పకుండా దాని గురించి చర్చిద్దాం. ఓకే, సో ఈ విధంగా కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే కృష్ణుడు కూడా వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఏ స్థాయిలో ఇచ్చారో ఆ స్థాయిలో ప్రత్యక్షమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండకపోయినా కానీ భక్తులు భగవంతుడి మీద చూపించినటువంటి ప్రేమ వలన ప్రత్యక్షమైనటువంటి సంబంధంలోకి రాగలిగారు వాళ్ళు. అది భక్తుల యొక్క గొప్పతనం. నెక్స్ట్ 22వ శ్లోకం, కృష్ణకుమారి మాత. కృష్ణస్తు గృహకృత్యేషు వ్యాఘ్రాయాం మాతరి ప్రభు. కృష్ణకుమారి మాత, శేషరత్నం మాత. హరే కృష్ణ. కృష్ణస్తు గృహ గృహకృత్యేషు వ్యాఘ్రాయాం మాతరిం ప్రభు. ద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ. అద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ. యశోద ఇంటి పనుల్లో నిమగ్నరాయి ఉండగా దేవదేవుడు శ్రీకృష్ణుడు పూర్వ కల్పమనందు కుబేరసుతులై ఉండనట్టి యమలార్జునుల నడి జంట వృక్షములను గాంచెను. హరే కృష్ణ. యశోదామాత ఏం చేసింది? ఈయనని రోటికి కట్టేసి ఈమె ఈమె పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఓకే, ఈమె పనులు ఈమె చేసుకుంటుంది, బిజీగా ఉంది. అంటే రోటికి కట్టేస్తే ఇక కృష్ణుడు ఎటు పోడు అనుకుంది, ఎందుకంటే కృష్ణుడు పారిపోతున్నాడు కదా, పరిగెడుతున్నాడు కదా, పరిగెట్టి పారిపోతున్నాడు. కోతులతోటి ఆడుకుంటున్నావు నువ్వేమైనా కోతివా అన్నది. ఓకే, సో నువ్వు నన్ను తిడుతున్నావు, నేను నీతో ఉండను, నేను కోతుల దగ్గరికి వెళ్ళిపోతాను, అడవిలోకి వెళ్ళిపోతాను అని పారిపోతుంటే యశోదమ్మాత రోటికి కట్టేసింది. అలా రోటి కట్టేసి తన పనుల్లో తాను నిమగ్నరాలైనప్పుడు కుబేర సుతులు, పూర్వకల్పంలో కుబేర సుతులు ప్రస్తుతం యమలార్జునులు అనేటువంటి జంట వృక్షములుగా ఉన్నారట. ఎక్కడున్నారు? నందమహారాజు యొక్క పెరట్లోనే ఉన్నారు వాళ్ళు, నందమహారాజు యొక్క పెరట్లోనే ఉన్నారు. అయితే కృష్ణుని యొక్క దృష్టి వాటి మీద పడింది. ఓకే, కృష్ణు యొక్క దృష్టి వాటి మీద పడింది. నెక్స్ట్ 23వ శ్లోకం, లక్ష్మీమాతాజీ.
హరే కృష్ణ. పురా నారద శాపేన వృక్షతాం ప్రాపితో మతాత్. పురా నారద శాపేన వృక్షతా పాపితో ముదాత్. అదా నలకూవరమణి గ్రీవాం ఇతి ఇతి ఖ్యాతౌ శ్రియాన్వితౌ. నలకువరమణిగ్రీవ ఇతి ఖ్యాతౌ శ్రీయాన్వితౌ. పూర్వజన్మమున నలకువర మణిగ్రీవులను నామమున విఖ్యాతులైనట్టి ఆ కుబేరతనయులు ఐశ్వర్యవంతులు భాగ్యశాలులై ఉండిరి. కానీ గర్వము చేవారు ఎవరిని లక్ష్య పెట్టకుండిరి. అందువలన నారదముని వారిని వృక్ష రూపములను పొందుడని శపించెను. శ్రీమద్ భాగవతం నందలి యశోద కృష్ణుని కట్టివేయుటను దశమ స్కందంలోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఓకే, హరే సో కృష్ణ. పూర్వజన్మలో నలకూబర మణిగ్రీవ అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఎవరు పుత్రులు అంటే వీళ్ళిద్దరు కుబేరుడి యొక్క పుత్రుడు. కుబేరుని పుత్రులు మాత్రమే బుద్ధి, కుబేరుని పుత్రులు కుబేరుడు ఎవరు? దేవతల యొక్క కోశాధికారి. ఓకే, దేవతల యొక్క కోశాధికారి అని అంటే ఐశ్వర్యవంతులందరికంటే కూడా ఐశ్వర్యవంతుడు అనమాట. అంత ఐశ్వర్యం కలిగినటువంటి ఆయనకి ఇద్దరు పుత్రులు ఉన్నారు, నలకూబర మణిగ్రీవ అనేటువంటి ఇద్దరు పుత్రులు. వీళ్ళిద్దరూ కూడా కుబేరుడు కారణంగా వీళ్ళు కూడా భాగ్యశాలులు అయ్యారు. అంటే భాగ్యశాలులు అయిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి భాగ్యంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో వాళ్ళు గర్వంతో ఎవరినీ లక్ష్య పెట్టలేదు. ఓకే, అందుకారణంగా నారదులు వాళ్ళని శపించేశారు వృక్షాలు కమ్మని. ఓకే, ఆ రెండు వృక్షాలే ఇప్పుడు ఈ రెండు వృక్షాలు. ఓకే, యశోద ఇంటి పనిలో ఉన్నప్పుడు యమళార్జునములు అనేటువంటి వృక్షాలను చూశారు, చూసారా? ఆ రెండు వృక్షాలు కూడా జంట వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వృక్షాలు కూడా వాళ్ళిద్దరే, నారదుడి శాపం వల్ల వాళ్ళు వృక్షాలుగా మారిపోయారు. ఆ వృక్షాల మీద కృష్ణుడి యొక్క కన్ను పడింది ఇప్పుడు. ఓకే, సో ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశారు అనేటువంటి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. 10వ అధ్యాయం సమ్మరీ చదువుకొని స్టాప్ చేద్దాం మాతాజీ. 10వ అధ్యాయం ఉషశ్రీ మాత చదవండి. ఉషశ్రీ మాత అన్మ్యూట్ చేసుకోవాలి. సునీత మాత చదవండి. ప్రభుజీ చక్రవర్తి. హరే కృష్ణ ప్రభుజీ. ఉషశ్రీ మాత చదవండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవాలా ప్రభుజీ? అవును మదర్. యమలార్జున భంజనం. ఎస్ ప్రభుజీ, థ్యాంక్స్ ప్రభుజీ. 10వ అధ్యాయము యమలార్జున భంజనము. శ్రీకృష్ణుడు యమలార్జున వృక్షములను పెకిలించుట విదప వాటి నుండి కుబేరతనయులకు నలకూబర మణిగ్రీవుల ప్రత్యక్షమగుట ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. నలకుబేర మణిగ్రీవులు గొప్ప శివభక్తులు, కాని ఐశ్వర్యము వలన వారు భోగలాలసులు, వివేకహీనులై ఒకనాడు నగ్నముగా నున్న యువతులతో కొలనులో విహరించుచు నిర్లజ్జగా అటునెటు తిరగసాగిరి. ఇంతలో నారదముని ఆ దారిన చెనుట తటస్థించెను. ధనవదాంధులైన కుబేరాత్మజులు ఆ మునిని గమనించినప్పటికీ నగ్నముగానే నిలిచిరి. వారెంత మాత్రము సిగ్గుపడలేదు. అనగా ఐశ్వర్యము వలన, మిథ్యాగర్భము వలన వారు శిష్టాచారమునే మరచిరి. పదవి ఐశ్వర్యముల దృష్ట్యా మనిషి మహోన్నతుడైనప్పుడు మర్యాదను మరిచి ఎవరిని లక్ష్య పెట్టకపోవుట, చివరకు నారదముని వంటి మహనీయులని నిర్లక్ష్యపరచుట సహజముగానే జరుగుచుండును. భక్తులను అపహాస్యము చేసేది అట్టి మోహగ్రస్తులకు అనగా అహంకార విమూఢాత్మ తిరిగి పేదరికమును కలుగజేయుటయే సరి అయిన శిక్ష. యమ నియమాదులను అభ్యసించుట ద్వారా తపసా బ్రహ్మచర్యేణ శమేనచ దమేనచ మిథ్యాగర్వమును ఏ విధముగా నియంత్రింపవచ్చు వైదిక విధానములు బోధించును. ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యయుత పదము క్షణభంగురమని వీధవానికి అతి సులభముగా నచ్చచెప్పవచ్చునేమో కాని ధనికునికి మాత్రము కాదు. అందువలన జడ అచేతన వృక్షములు కమ్మని నలకూబర మణిగ్రీవులను శపించి నారదముని ఒక ఉపమానమును నెలకొల్పెను. అదియే వారికి తగిన శిక్ష. కాని శ్రీకృష్ణుడు కరుణామయుడు కనుక శపితులైనను వారికి తన ముఖాముఖి దర్శన భాగ్యమును కల్పించెను. కనుక వైష్ణవుని ఒసగిడి శిక్ష శిక్షయే కాదు, పైగా అది ఒక రకమైన అనుగ్రహము.
అనుగ్రహము వంటిది. దేవర్షి శాపముచే నలకూబర మణిగ్రీవులు నంద యశోదల గృహ ప్రాంగణమునందు రెండు అర్జున వృక్షములుగా నిలిచిన వారై శ్రీకృష్ణుని దర్శన భాగ్యమునకు వేచియుండిరి. భక్తుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ యమలార్జున వృక్షములను పికిలించెను. ఈ విధముగా నలకుబేర మణిగ్రీవులు 100 దేవతా సంవత్సరముల పిదప శ్రీకృష్ణునిచే ఉద్ధరింపబడిరి. పూర్వచేతనము తిరిగిరాగా వారు దేవోచితములకు స్థుతులతో శ్రీకృష్ణుని కీర్తించిరి. శ్రీకృష్ణుని ముఖాముఖి గాంచగలిగే అవకాశమును బడసిన వారు నారదముని ఎంతటి దయామయుడు తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని ధన్యవాదములు అర్పించిరి. పిదప దేవదేవుడకు శ్రీకృష్ణునకు ప్రదక్షిణ నమస్కారములు కావించి వారు తమ లోకములకు వెడలిరి. ధన్యవాదాలు పిలిపించి హరే కృష్ణ. కృష్ణ. సో ఈ యమలార్జున భంజనము అనేటువంటిది మనం డీటెయిల్గా రేపు చూద్దాం, జస్ట్ సమ్మరీ చూసాము. సో వాళ్ళకి పూర్వజన్మ వృత్తాంతం, ఏ విధంగా వాళ్ళు నారదుడితోటి శాపగ్రస్తులు అయ్యారు, కుబేరుడి యొక్క ఇద్దరు పుత్రులు యమలార్జునులుగా ఎలా మారిపోయారు అనేటువంటిది మనం రేపు చూద్దాం. సో ఇవి ఈ రెండు చెట్లు కూడా కృష్ణుడు బంధింపబడినటువంటి పెరట్లోనే ఉన్నాయి కాబట్టి, సో కృష్ణుడు యొక్క కరుణను పొందేటువంటి సమయం అది. కృష్ణుడు ఆల్రెడీ బంధింపబడి ఉన్నాడు, బంధింపబడి ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ ఏంటో కృష్ణుడికి తెలుస్తుంది కదా. బంధింపబడి ఉన్నటువంటి వాళ్ళకి బంధింపడం వల్ల వచ్చేటువంటి బాధ ఏంటో తెలుస్తుంది. అంటే కృష్ణుడికి యమలార్జునుల యొక్క బాధ తెలియదని కాదు, కానీ ఆ సమయంలో అయితే గ్యారంటీగా అర్థం చేసుకోగలుగుతారు. సో కృష్ణుడు అయ్యో నేనే ఇంత బాధపడుతున్నాను, నేనే పొద్దు నుంచి ఏడుస్తున్నాను, పాపం వీళ్ళు కొన్ని జన్మలుగా కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళు ఇలా చెట్లగా పడి ఉన్నారు, వీళ్ళ మీద కరుణ చూపిద్దాము అని అనుకున్నారు కృష్ణుడు. సో వాళ్ళకి ఆ చెట్ల జీవితం నుంచి విముక్తిని ఇవ్వడము అనేటువంటి దాన్ని కృష్ణుడు ఈ లీలలో ఇప్పుడు చేయడం జరుగుతుంది. అది మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. స్వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. సరికన ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్గా. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు కృష్ణ భగవాన్ యొక్క ఆంతరంగిక శక్తి హ్లాది శక్తి శ్రీమతి రాధారాణి కదా ప్రభుజీ, అయితే ఆమెలో ఒక అంశ ఆ హ్లాదిని శక్తిలో ఒక అంశ యశోదమాత అంతే కదా ప్రభుజీ. అయితే ప్రభుజీ ఈమె అన్ని అవతారాల్లో కూడా ఉత్తమమైనది యశోదమాత తల్లిగా స్థానంలో వాత్సల్య ప్రేమను అందించిన వాళ్ళందరిలో కూడా ఉత్తమ. దాంట్లో అంటే అంటే ప్రభుజీ రాములు వారు ఉన్నారు ఇప్పుడు ఆవిడ తల్లి, అట్లా అట్లనే కదా అర్థం. అన్ని అవతారాల్లో వాత్సల్య కన్నా కూడా ఉత్తమమైందని అంతేగా ప్రభుజీ. ఆమె కూడా వాత్సల్య ప్రేమను చూపించారు, కానీ వాత్సల్య ప్రేమకి ఉదాహరణ అంటే ఆ తల్లులు కాదు ఈ తల్లి, రోల్ మోడల్ లాగా. రోల్ మోడల్ లాగా. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి చెప్తాను. ప్రభుజీ ప్రభుజీ ఇప్పుడు వీళ్ళు నిత్య సిద్ధులు కదా ప్రభుజీ, నంద యశోదలు. ఇప్పుడు యశోదమాత రోల్ మోడల్ నిత్య సిద్ధుల్లో అంతే కదా ప్రభుజీ. నిత్య సిద్ధులకు రోల్ వాత్సల్య ప్రేమకు రోల్ హైయెస్ట్ హైయెస్ట్ ఇప్పుడు కాదు ప్రభుజీ, నేను పొరపాటున అడుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ప్రభుజీ, వాళ్ళ గోపిక వనితలంతా ఉన్నారు కదా ప్రభుజీ, అక్కడ గోప బాలిక గోపిక స్త్రీలంతా వాళ్ళంతా కూడా నిత్య సిద్ధులే, గాని వాళ్ళందరి కన్నా కూడా యశోద ఇంకా ఉత్తమమైందని కదా ప్రభుజీ నిత్య సిద్ధులలో. వాత్సల్య ప్రేమలో ఆమె ఉత్తమం, మాధుర్య ప్రేమలో వీళ్ళు ఉత్తమం. ఆహా, అయితే వీళ్ళు కూడా నిత్య సిద్ధులేగా ప్రభుజీ. వీళ్ళు కూడా నిత్య సిద్ధులే, మాధుర్య భావనే వీళ్ళు హైయెస్ట్. అందరూ సేమ్ రిలేషన్ కలిగి ఉంటారు కదా, యశోద మాత వాత్సల్య రిలేషన్. గోపికలు మాధుర్య భావనకి, మాధుర్య భావనకి. అయితే వాళ్ళకి ఆ వాత్సల్య భావన కాదు మాధుర్య భావన. ఓకే ప్రభుజీ. ప్రభుజీ యశోదమాత నిత్య సిద్ధుల్లో వాత్సల్య ప్రేమకి రోల్ మోడల్ అంతే అంతేగా. గోపికలు నిత్య సిద్ధుల్లో మాధుర్య భావనకి రోల్ మోడల్. నిత్య సిద్ధులు అంటే ఏమనుకోవాలి ప్రభుజీ, నాకు కొంచెం డౌట్ గా ఉంది. నిత్య సిద్ధులు అంటే వాళ్ళు ఏదో సాధన చేయడం వల్ల వాళ్ళ స్థాయికి రాలేదు, సాధన కాదు, వాళ్ళు భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిలో అంశలు, భగవంతుడి యొక్క పార్షదులు. వాళ్ళు భగవంతుడి సేవ చేసుకోవడం కోసం ఈ భౌతిక విశ్వానికి వచ్చారు, భగవంతుడు వస్తున్నారు కాబట్టి. ఓకే, అంతేకాని కర్మ బంధనాల కారణంగా వాళ్ళు భౌతిక విశ్వానికి రాలేదు మళ్ళా.
ఓకే ప్రభుజీ, ఇప్పుడు గోపికలకి వాత్సల్య భావన కూడా ఉంటదిగా ప్రభుజీ, ఎలా ఉంటుంది మాధవి గోపికలకి వాత్సల్యం? మాధుర్య భావనేనా? మాధుర్య భావన అంటే వాత్సల్యం వాత్సల్యం ఒకటి అంటే ఇందాక మీరు ప్రేమ, చెప్పారు కదా, తల్లికి ప్రేమ తల్లి లక్ష్మి ఒక్కడికే ఉంటుందా వాత్సల్య భావన? వాత్సల్యం అంటే తల్లి తండ్రి. అంటే ఇది అంతే కృష్ణలింగం చిన్నప్పుడు కదా ప్రభుజీ, అంటే లక్ష్మీదేవి ఇప్పుడు రాదు కదా, అంటే అంటే ఒక ఇప్పుడు కొంతమంది గోపికలు ఉన్నారనుకోండి మాతాజీ, ఓకే ఇప్పుడు చాలా పెద్ద వయసు ఉన్నటువంటి గోపికలు ఉన్నారనుకోండి, యశోదామాత వయసు ఉన్నటువంటి గోపికలు ఉన్నారనుకోండి, వాళ్ళకి వాత్సల్య ప్రేమ. ఓకే అదే అడిగేది ప్రభుజీ ఇప్పుడు అక్క, అలా అదే వాత్సల్య ప్రేమ. ప్రభుజీ ఇప్పుడు ఇప్పుడు పూతలు కూడా వాత్సల్య ప్రేమను ప్రదర్శించింది. నేను అలా అడుగుతున్నాను ప్రభుజీ, ఇప్పుడు ఆమె తోటి వయస్కులకి ఆ భావన ఉంటుంది కదా ఉంటుంది ప్రభుజీ. ఉంటుంది ఉంటుంది, కానీ వాళ్ళేమి వాత్సల్య ప్రేమకి ఎపిటోమ్ కాదు, అంటే కారు ఒక హైయెస్ట్ కారు. రోల్ మోడల్ కాదు. యశోదామాత అంత లెవెల్లో వాత్సల్య ప్రేమ కాదు. ఓకే యశోదామాత ప్రభుజీ. వాత్సల్య ప్రేమ మరి ఏ ఇతర అవతారాల్లో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క తల్లిదండ్రుల యొక్క వాత్సల్య ప్రేమ కంటే కూడా ఎక్కువే. ఈమె ప్రేమతో తూగవు ఏవి కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. సో ప్రభుజీ నిన్న ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ, క్లాస్ అసలు అప్పుడే అయిపోయింది అనిపించింది. ఏ క్లాస్? అది నిన్న ప్రభుజీ జగన్నాథ జగన్నాథ్ యాత్ర ఆయన చాలా బాగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ.